హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు ఫ్రెండ్స్ టీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐ మరియు పీసీకి సంబంధించిన ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఎలా ఉంటాయి అలాగే దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే కంటే ముందైతే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయ్యాక ఇక్కడ ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ద క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ ద ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ విల్ బి ఇన్ఫార్మ్ ద డేట్స్ ఆఫ్ డౌన్లోడింగ్ ద ఇంటిమేషన్ లెటర్ త్రూ ద వెబ్సైట్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటిమేషన్ లెటర్లో మీరైతే పీఎంటీ అలాగే పీఈటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఇక్కడ వెన్యూ డేట్ అలాగే టైం అయితే మీకైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది మీరైతే ఇక్కడ వెన్యూ అలాగే డేట్ అండ్ టైం మెన్షన్ చేసి మీరైతే ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అలాగే ఫిజికల్ టెస్ట్ సంబంధించిన ఇక్కడ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్ మెజర్మెంట్ అలాగే లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఈవెంట్స్ అలాగే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ముందుగా సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెజికల్ ఫిజ్ ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ ఎబో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే మీరు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అలాగే ఎయిటీన్ హండ్రెడ్ మీటర్ రన్ ఈవెంట్ అయితే ఉండడం జరుగుతుంది మెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ద సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ విత్ ఇన్ ఏ మాక్సిమం టైమ్ ఆఫ్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే మేల్ క్యాండిడేట్స్ అయితే పదహారు వందల మీటర్ల రన్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది అందులో మ్యాక్సిమం టైం వచ్చేసి సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్ రన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ద మాక్సిమం టైం వచ్చేసి నైన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అంటూ ఇక్కడ థర్టీ సెకండ్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఉమెన్ సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ అలాగే విత్ ఇన్ ఇయర్ మాక్సిమం టైమ్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వైల్ ద కండక్టింగ్ ద సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అన్ని వెన్ వేర్ ద ఆర్ఎఫ్ఐడి బేస్డ్ అండ్ రిగార్డింగ్ టు ద టేకన్ ఆఫ్ ద కంప్లీటేషన్స్ పర్ఫామ్ ద టోటల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ నార్మలైజర్ మార్క్స్ సంబంధించి ఎస్డి ప్లస్ యావరేజ్ ప్లస్ రా మార్క్స్ ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్డి అంటే ఏంటిది యావరేజ్ మార్క్స్ అలాగే ఎక్స్ అంటే ఏంటిది చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఎస్డి అంటే స్టాండర్డ్ డేవియేషన్ యావరేజ్ వచ్చేసి మీన్ ఆఫ్ యావరేజ్ సబ్స్క్రిప్ట్ టీ వచ్చేసి ద టోటల్ ఆర్ ఆల్ ఆఫ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ద్వారా అయితే ఇక్కడ అయితే మెజర్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సబ్స్క్రిప్ట్ ఎస్ వచ్చేసి ఆఫ్ ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పర్టైనింగ్ ద జెండర్ గ్రూప్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైయింగ్ ద ఎబో రన్ ఈవెంట్ షుడ్ మీట్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఇక్కడ రన్నింగ్లో అయితే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మిన్ వచ్చేసి హైట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దెన్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఉమెన్ వచ్చేసి హైట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దెన్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ ట్రైబుల్ అండ్ ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆదిలాబాద్ భీమ్ ఆసిఫాబాద్ మంచిరాలు సంబంధించిన వాళ్ళకై వారికైతే హైట్ వచ్చేసి నాట్ బి లెస్ దెన్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మెన్ సంబంధించి అలాగే ఉమెన్ సంబంధించి హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఈవెంట్స్ సంబంధించి క్యాండిడేట్స్ డిక్లేర్డ్ ద క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ మెజర్మెంట్ యాజ్ ఎవో షెల్ బీ రిక్వైర్డ్ ద అండర్ గో ద రిమైనింగ్ పిఈటీ ఈవెంట్స్ సంబంధించి లాంగ్ జంప్ వచ్చేసి మెయిన్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కోడ్ నెంబర్ లెవెన్ టు ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి అయితే లాంగ్ లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఉమెన్ క్యాండిడేట్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ అయిన టూ సంబంధించి లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అయితే లాంగ్ జంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది షార్ట్పుట్ సంబంధించి సెవెన్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ కేజీస్ సంబంధించి మెన్ సంబంధించి సిక్స్ మీటర్స్ అయితే జనరల్ క్యాండిడేట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సిక్స్ మీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫోర్ మీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఫోర్ ఫోర్ కేజీస్ సంబంధించి సిక్స్ మీటర్స్ జనరల్ క్యాండిడేట్స్కి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సిక్స్ మీటర్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ నైన్ ట్వెల్వ్ సంబంధించి ఫోర్ మీటర్స్ అయితే షార్ట్ పుట్ అయితే కండక్ట్ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎంటీ అలాగే పిఈటి సంబంధించి ఫర్ ద ఆల్ ద పోస్టర్స్ ఇన్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ఇష్యూడ్ బై ద టీఎస్ఎల్పిఆర్బి విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ అప్ అప్లైడ్ ఫర్ ద క్యాండిడేట్స్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ వన్స్ అండ్ ద సేమ్ రిగార్డింగ్స్ ద స్కోర్స్ విల్ బి వ్యాలెడ్ ఫర్ ద వ్యాలెడ్ ఫర్ ఆల్ ద పోస్టర్ ఫర్ విచ్ హీ అండ్ షీ అప్లయింగ్ ద ఐమాంగ్ ద నోటిఫికేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోగానే అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకైతే మరొకసారి ఇంటిమేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది క్యాండిడేట్స్ హు ఆర్ క్వాలిఫైయింగ్ ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎంటీ అలాగే పీఈటీ టెస్ట్లో క్వాలిఫైన అభ్యర్థులు అయితే

ఇక్కడ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎఫ్డబ్ల్యూ సంబంధించి క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఎబో ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ షెల్ బి రిక్వైర్డ్ ద అపియర్ ఫర్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫోర్ పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈచ్ ఆఫ్ త్రీ అవర్స్ డ్యూరేషన్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక పేపర్ సంబంధించి వన్ పేపర్ వన్ సంబంధించి ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ పార్ట్ వన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఎంసిక్యూ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే పార్ట్ బి సంబంధించి డిస్క్రిప్టివ్ టైపు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది పేపర్ టూ సంబంధించి తెలుగు ఉర్దూ అయితే ఉండడం జరుగుతుంది మీరు ఉర్దూ అయితే ఉర్దూలో రాయొచ్చు లేకపోతే తెలుగు అయితే తెలుగులో రాయొచ్చు పార్ట్ వన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇంస్యూ క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది పార్ట్ బి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే పేపర్ త్రీ సంబంధించి ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ ద మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ సంబంధించి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే పేపర్ ఫోర్ సంబంధించి జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ ఇవి కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ టు సెవెన్ అలాగే అండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ సంబంధించి పేపర్ వన్ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ సంబంధించి ఫోర్టీన్ టు సిక్స్టీన్ సంబంధించి వీరి కూడా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది పేపర్ టూ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ టు సెవెన్ అండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ సంబంధించి అలాగే పేపర్ ఫోర్ సంబంధించి పోస్ట్ కోడ్ లెవెన్ టు సెవెన్ అండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ సంబంధించి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ టువెల్వ్ టు ఫోర్టీన్ అలాగే ఫోర్టీన్ టు సిక్స్టీన్ సంబంధించిన నోట్ వేసిన అయితే హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్ సంబంధించి ద ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ద రిలేటివ్ మెరిట్ అండ్ ద ఆబ్జెక్ట్ Sorry, friend, obtained by them based on their the aggregate score of paper 3 and paper 4 of the final written examination. 95% of the vacancies in the zones as organized under the Telangana Public em Employment Organization of Local cadre and the regulation of the district requirement. Order number, sorry, friend, Order 2018, GO number MS number 170, GA SPF 2 department, dated on 4 i 2021. బి ఫీల్డ్ ఫ్రమ్ ద లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ద రెస్పెక్టివ్ జోన్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే రిజర్వేషన్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సంబంధించి ఇక్కడ జోన్ వన్ సంబంధించి కాళేశ్వరం భూ భూపాలపల్లి జయశంకర్ ఆసిఫాబాద్ కొమరంభీం రామన్నగూడెం పోలీస్ కమిషనరేట్ ములుగు అలాగే బాసరా సంబంధించి ఆదిలా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ జగిత్యాల్ అలాగే జోన్ త్రీ రాజన్న సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ సిరిసిల్ల రాజన్న కామారెడ్డి మీద అలాగే భద్రాద్ భద్రగిరి సంబంధించి కొత్తగూడ భద్రాద్రి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ మహిబాద్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాదాద్రికి సంబంధించి సూర్యాపేట నల్గొండ రాచకొండ పోలీస్ కమిషనరేట్ అలాగే జోన్ సిక్స్త్ సంబంధించి చార్మినార్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అలాగే సైబీరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంగారెడ్డి వికారాబాద్ అలాగే జూన్ సిక్స్త్ సంబంధించి జోగులాంబ నగర్ నారాయణపేట్ గద్వాల్ జోగులాంబ వనపర్తి నాగల్ కర్నూలు సంబంధించిన జోన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అయితే స్పెషల్ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ అయితే దానికి సంబంధించిన వివరాలు అయితే ఉండడం జరిగింది అలాగే ఇక్కడ ఫే అవుట్ వేకన్సీస్ అలాగే ద టైమ్ లిమిట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఫార్మ్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది టైమ్ లిమిట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అటెన్షన్ ఫార్మ్స్ ఆర్ ద అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆర్ అటెండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ జాయినింగ్ ద ఇండక్షన్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్

ఇంపార్టెంట్ అప్డేట్స్ రాగానే నా అయితే ముందుగా పోస్ట్ చేసాను నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్స్ పైనా యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో అయితే చూడండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ